మీరంతా కూడా ప్రభుత్వ కావాలి. ఓటర్ల తొలగింపు కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో మొట్టమొదటిగా దాన్ని అరికట్టాలి. మొట్టమొదటిగా దాన్ని అరికట్టే దిశగా అడుగులు వేయాలి. ఫామ్ 6 ఎలా నింపాలి మీరంతా కూడా తెలుసుకున్నారు. నెట్లో నుంచి ఫామ్ 6 ఎలా నింపాలో తెలుసుకున్న మీరు ఓటర్ని ఎక్కడైనా తీసేసిన పరిస్థితులు ఏదైనా ఉంటే ఆ తీసేసిన ఓటును మళ్ళీ ఎక్కించే కార్యక్రమం చేయాలి. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు పనున్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 ఓట్లు ఎక్కించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ 2 ఓట్లను కనుగొని ఆ ఓట్లను తొలగించే కార్యక్రమం కూడా చేయాలి. ఇవన్నీ ఒకవైపున, రెండో వైపున చంద్రబాబు నాయుడు గారి డబ్బుతో యుద్ధం చేయాలి. ఎన్నికలొచ్చేసరికి ఈ పెద్ద మనిషి ఉరికే రాడు, మూటల మూటలు డబ్బులు తీసుకొని వస్తాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డబ్బులు ఉరికే రాడు. 2000 రూపాయలు 3000 రూపాయలు ప్రతి చేతిలోనే పెడతాడు. పెట్టి అప్పటికీ ప్రజలు నమ్మరు, ప్రజలు ఓటేస్తారని. ఏం చేస్తారో తెలుసా, ప్రజలందరి చేత దేవుని మీద ప్రమాణం కూడా వేయించే కార్యక్రమం చేస్తాడు. 3000 రూపాయలు డబ్బులు చేతిలో పెట్టి కానీ మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి, మీరంతా ప్రజలకు చెప్పాలి, ఏ దేవుడైనా కూడా అవినీతి సొమ్మును తీసుకుని ఓటేయమని చెప్పి చెప్పడు ఏ దేవుడైనా అని చెప్పి మీరందరూ కూడా చెప్పాలి. మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడో ఇస్తే తీసుకోండి అని చెప్పండి. ఆ డబ్బు ఇస్తాడో తీసుకోండి, జోబులో పెట్టుకోండి. మనసులో మాత్రం దేవుణ్ణి అనుకోండి, ఈ రాక్షసుడికి ఓటమయ్యను అని చెప్పి మనసులో దేవుణ్ణి అనుకోండి, అది చాలదు. ఇదే రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటయ్యండి అని చెప్పి మీరందరూ కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ 2 నెలల కాలం ఫిబ్రవరి మాసంలో షెడ్యూల్ వస్తుంది, మార్చి మాసంలో ఎన్నికలు జరుగుతాయి, మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ 2-3 నెలల కాలం అప్రమత్తంగా ఉండాలి. ఈనాడులోనే, ఆంధ్రజ్యోతిలోనే, వాళ్ళకు సంబంధించిన టీవీలలోనే రకరకాల కథనాలు వస్తాయి, ప్రజలను మమ్మబుచ్చే కథనాలు వస్తాయి, అబద్ధాన్ని నిజంగా చూపించే కథనాలు వస్తాయి. ఆ కథనాలన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత, కార్యక్రమం చేయాల్సి ఉంది. మరి ఈ 2 నెలల్లో మనం ఎన్నికల తేదీ నాడున గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల తేదీ నాడున బూత్ కమిటీ సభ్యులుగా ఉన్న మనం మన బాధ్యత ఏమిటి అంటే 50 ఇళ్లకు ఒకళ్ళు ఉన్నాం. ఈ 50 ఇళ్లకు 35 ఇళ్లకు ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క బూత్ కమిటీ సభ్యులుగా ఉన్నాం. మన బాధ్యత ఏమిటో తెలుసా, మనం బాధ్యత తీసుకున్న 35 ఇళ్లలో, మనం బాధ్యత తీసుకున్న 35 ఇళ్లలో ఉన్న ప్రతి ఓటర్ను ఓటు వేయించేదాకా తీసుకుని రావాలి అన్నది మాత్రం మర్చిపోకూడదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటును ప్రభావితం చేయేందుకు డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులకు నొంగిపోకుండా ఓటర్లు మనము మన మంచితనంతో జరగబోయే మంచి గురించి చెబితే మనము ఓటర్ను ఓటు దాకా తీసుకొని పోవాలి. ప్రతి ఓటర్కు చెప్పాలి, అన్న అక్క అమ్మ అని చెప్పి ప్రతి ఓటర్కు చెప్పాలి. వాళ్ళు ఇచ్చే 2000 రూపాయలకో 3000 రూపాయలకో మీరంతా కూడా మోసపోవద్దండి అని చెప్పండి. ఆ మాట చెప్తూ చెప్పండి, అమ్మా అక్క అమ్మ రేపొద్దున మన ప్రభుత్వం వస్తుంది అన్న ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు, మన పిల్లల్ని కేవలం మనం బడి పంపిస్తే చాలు, సంవత్సరానికి 15000 రూపాయలు చేతుల్లో పెడతాడమ్మా అని చెప్పండి. ఆ అమ్మకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, ఆ అన్నకు చెప్పండి, అన్నా అక్క అమ్మ ఆ 2000 రూపాయలకో 3000 రూపాయలకో మోసపోతుందమ్మా, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడమ్మా, అన్న ముఖ్యమంత్రి అవుతానే, ప్రతి రైతుకు ప్రతి రైతు చేతుల్లోనూ మే మాసం వచ్చేసరికి 12000
చెప్పండి, ఆ అన్నకు చెప్పండి, అక్కడికి చెప్పండి. అమ్మ అన్న అక్క అన్న ముఖ్యమంత్రి అవుతాడమ్మా. అన్న ముఖ్యమంత్రి అయిపోయాడు అయిన తర్వాత మన ఇళ్లలో 45 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క, ఈ అక్క ఎక్కడ ఉన్నా సరే ఆ అక్క చేతుల్లో 4 ఏళ్లలో 75 ఓడలు ఉచితంగా పెడతామన్నా వైఎస్ఆర్ చేయూతల పనిలో అని చెప్పి చెప్పండి. ఆ అన్నకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, ఆ అన్నకు చెప్పండి. అమ్మ అన్న అక్క వాళ్ళిచ్చే 2000 రూపాయలకో 3000 రూపాయలకో మోసమే ఉందో. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, ఆ ఆయన తాతల ముఖాన్ని చిరునవ్వు చూస్తాడు, ఇచ్చే పెన్షన్ 2000 రూపాయలు వద్ద నెల చేస్తాడు, 2000తో అన్న ఆగిపోడు, ఆ 2000 రూపాయలు పెన్షన్ లో పెంచుతూ పోతాడు, 3000కి తీసుకొని పోతాడు అని చెప్పి చెప్పండి. ఇచ్చే 2000 రూపాయలకు 3000 రూపాయలకు మోసపోవద్దండి. అన్న ప్రకటించిన నవరత్నాలను చూడండి, మన పిల్లలు అప్పుల పాలు కాకుండా ఇల్లు నిన్న చేస్తాడన్నా అని చెప్పి చెప్పండి, డాక్టర్లుగా చేస్తాడని చెప్పండి, అప్పుల పాలు కాకుండా చదివిస్తాడన్నా అని చెప్పండి. ఆ అమ్మకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, అన్నకు చెప్పండి, నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తామని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇక మైక్ మీ దాకా ఉపయోగించలేను, మీ దాకా వస్తా, మైక్ మీకు ఇస్తా, మీరేదైనా సూచనలు ఇవ్వాలనుకుంటే, మీరేదైనా నన్ను అడగాలనుకుంటే మీ ప్రశ్నలు మీరు అడగండి, సమాధానాలు నేను చెప్తాను. మీ దాకా నేనే వస్తాను, ఈ ర్యాంప్ ద్వారా నేను అడిగా అందుదాకా వస్తాను, అక్కడి దాకా ర్యాంప్ మీద ఉన్న ప్రతి అన్న, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి ఎక్కకు చెల్లికి చెప్తా ఉన్నాను, దారి ఉన్నందునే నేను వస్తున్నాను. మీరేదైనా క్వశ్చన్లో, మీరేదైనా సమయం, మీరేదైనా ప్రశ్న అడగాలనుకుంటే మీరు అడగండి, ఆ ప్రశ్నలకు నేరుగా సమాధానం నేను చెప్తాను. మీ దాకా మీ దగ్గరికి వచ్చి, మీ దగ్గరకు వచ్చి నేను సమాధానాలు చెప్తాను అని చెప్తా ఉన్నాను. అందరూ కూర్చోమని చెప్పి మరొక్కసారి ప్రార్థిస్తా ఉన్నారు, కుర్చీలు ఉన్నాయి, అందరూ కూర్చుంటే మీరు అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్తాను. మీ మనసుల్లో ఏదైనా నేను చెప్పిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువగా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అది మీరు అడగండి, అవన్నిటికీ కూడా సమాధానం చెప్తాను. చెప్పడం కోసమే ఈ బూత్ కమిటీల, బూత్ కమిటీల ఈ సమస్యను ఏర్పాటు చేశానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ర్యాంప్ మీద ఉన్న ప్రతి మీడియా సభ ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ర్యాంప్ మొత్తం క్లియర్ కావాలన్నా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. పూర్తిగా అందరూ కూడా కిందకి దిగి మీ కుర్చీలలో మీరు కూర్చుంటే నేనే మీ దగ్గరికి నడుచుకుంటూ మీ దగ్గరికి వస్తాను.